वेलकम टू पुलिस अकादमी स्त्री के समानत्व 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 మన తిరుపతి మీటింగ్ లో స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారని స్త్రీలంతా నిరసన తెలియజేస్తున్నారు. వారికి మీ సమాధానం? బ్యాంకులోను బ్యూటీ పార్లర్లోనూ పనిచేయొచ్చు, నే కాదంటలే. పోలీస్ డిపార్ట్మెంట్ లోను మిలిటరీ డిపార్ట్మెంట్ లోను సమానత్వం కావాలని కోరుకుంటే అట్ట. ఈ ఉద్యోగాలకు సహనం ఒక్కడే సాలదు, మనోధైర్యం కర్ణబలం కావాలా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ట్రైనింగ్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ కి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వచ్చిన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం. అడుగు ముందుకు వేశారు, మొత్తం బిల్డింగే పేలిపోతుంది. మర్యాదగా వెపన్స్ గోడౌన్ ఓపెన్ చేయమని చెప్పి రా. ఇంతమంది మొగోళ్ళు నిస్సహాయంగా చూస్తున్నా, ఎంతో ధైర్య సాహసంతో నా ప్రాణాలు కాపాడి స్త్రీ చేయలేనిది ఏమీ లేదని నిరూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ సారీ. స్త్రీలంటే నాకున్న సులకన భావాన్ని మార్చుకుంటున్నా. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఐ లవ్ మై కంట్రీ. నిన్ను కన్న తల్లిదండ్రులను చూసి మా డిపార్ట్మెంట్ ఎంతో గర్వపడాలమ్మా. స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా, అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు. నానా నానా, తమ్ముడు చెల్లెలతో పాటు నేను స్కూల్కి వెళ్తాను, నాకు చదువుకోవాలనుంది నానా. నువ్వు స్కూల్కి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తాడే? నీ బాబా, నీ బాబు జీతం ఇంట్లో పెట్టికే సరిపోదు. చదువుకుంటుందట చదువు. సవతి తల్లి పిల్లలు ఎక్కడ చదివి బాగుపడతారో అని కుళ్ళు ముండ. అశ్విని, దాన్ని తిట్టకుండా ఒక్కరోజు కూడా గడవదే నీకు. ఏమిటా ఏడుమహం, మేమే అమెరికా వెళ్ళడం లేదు, సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి కాస్త వేడి నీళ్ళు పెట్టు, ముద్దులా నిద్రపోకు, పాలు జాగ్రత్త. ఏడుస్తున్నారా? మీకు అమ్మ లేదుగా పోనీలే, నాలాగా పిన్ని లేదుగా హాయిగా ఉండొచ్చు. అయ్యో అయ్యో, పిల్లల కోసం పెట్టిన పాలు కుక్కల పాలు చేస్తావా? ఉండే నీ పని చెప్తాను. అమ్మా!
ఎందుకే రోజు ఇలా చంపుకు తింటావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సవత్తల్లి సాధింపులు వేధింపులు విన్నాను కానీ ఇలా హింసించడం ఎక్కడా చూడలేదు. నేను అసలు సవత్తల్లిలా ప్రవర్తించుంటే అది అసలు ఇంట్లోనే ఉండేది కాదు. దీని తల్లి రోడ్డు మీద కని పారేసిపోతే ఈ చేతులతో పెంచాను. ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ గొంతు విసిగి చంపుతాను. రాకా అమ్మా, ఎవరొచ్చారా చూడు. రామారా. బాగున్నావు పిన్ని? ఏదో ఇలా ఉన్నావమ్మా. వీళ్ళ కోసమైనా బ్రతకాలిగా? మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆయన పోయాడు. ఆ చేతగాని వాడిని కట్టుకున్నందుకు నేను, నా కడుపును పుట్టినందుకు వీళ్ళు అనాథల్లా బ్రతుకుతున్నావు. మీ పిన్ని మారదమ్మా. పళ్ళు ఊడిపోయినా గోళ్ళు ఊడిపోయినా పులి జంతువుల్ని చంపుకు తింటాం మానేస్తుందా? మీ సవితల్లి అలాంటిదే. ఈ బాబాయ్ ఉండగా నీకేం భయం లేదు తల్లి. కిలో టమాటా అంతరా? 6 రూపాయలు అండి. ఏది నా ఫేస్ చెప్పరా? నమస్కారం సార్. 5.5 వేసుకోండి సార్. కొట్టానంటే గొప్ప పగిలిపోతున్నారే. నేనేమన్నా మా హెడ్ లాగా బ్యాలెన్స్ గా తీసుకెళ్ళాలా కనపడుతున్నారా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను రా. 4 కిలోలు వేసి 4 పావలా రూపాయలు తీసుకో. ఏంటి పావలా? పావలా పావలా కాబట్టి ఎయ్ ఎయ్యరా. 4 కిలోలు. అరే కిలో వంకాయలు అంటారా? 8.5 అండి. ఏంటి ఒకసారి పేరు చూసి చెప్పు. 8.5 అండి. ఏంట్రా వేళకూలంగా ఉందా? కొట్టాలంటే డిప్ప పగిలిపోతున్నాయి. పేరు చూసి కూడా 8.5 చెప్తున్నావా? కిలో పావులు చేసి 5 కిలోలు ఇంట్లో పోసాయి. కొట్టాలంటే డిప్ప పగిలిపోద్ది. మార్కెట్ లో ఫ్రీగా దొబ్బుకు రావట్లేదు. ఏంట్రా ఏంటి ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళవా? నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. పట్టుకెళ్తాం. ఏంటి వెంటనే సిగ్గుపడిపోయి డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నావా? మనకు అలాంటిదే లేదు. నీలాంటి వాడిని నక్సలైట్ ఏరియాలో బారేలే. మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇదిగో కానిస్టేబుల్. ఎవరమ్మా మీరు? కొత్తగా వచ్చిన ఎస్ఐ అశ్విని తెలుసా? అయ్యో తెలియపోవడం ఏంటమ్మా, ఆవిడ దగ్గరనే పనిచేసేది. ఆ ఎస్ఐ తల్లి నేను. నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? కానిస్టేబుల్ వి, నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా? నువ్వు మళ్ళీ తీసుకో, ఇవి నేను తీసుకెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఊరికే తీసుకోలేదమ్మా, కిలో పావలా పెట్టుకున్నాను. కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతుకు ఏదో బ్యాడ్ టైమింగ్ లో పడిందని. ఏంటి మేడం మీ టీంలో వచ్చి నన్ను తీసారంట? దేవుడికి 10 అవతారాలే ఉన్నాయి, కానీ నీకు 11 అవతారాలు. అంటే? అంటే లంచ్ అవతారం. నమస్తే. 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 చూడమ్మా కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే జీతం, సీనియారిటీ వస్తే ప్రమోషన్, సిన్సియారిటీ వచ్చిందనుకో ట్రాన్స్ఫర్. ఇలాగే ఉంటే ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందమ్మా. దెబ్బలు తినకపోతే బంగారానికి మెరుపు రాదు. ఇది చూడండి ఎలా ఉందో. బాగుంది. ఇది సార్? ఆహా చాలా బాగుంది. ఇది ఎలా ఉంది సార్? అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేసి అర్థంలో నా బాగుంది. చెక్ వద్దు సార్, క్యాష్ ఇవ్వండి. అలాగా Thank you.
ఒక లేడీ ఇంత ధైర్యంగా అమ్మో రావద్దు ముందుకు రావద్దు ఆ బిడ్డను వదిలిపెట్టు ముందుకు రావద్దు వస్తే బిడ్డను చంపేస్తాను బాబాని చేయొద్దు వదిలిపెట్టు వదలను ముందుకొస్తే బిడ్డను చంపేస్తాను ఆ బిడ్డను వదిలిపెట్టు మూడేళ్లుగా పాలిటిక్స్ అడ్డం పెట్టుకుని పోలీసులు దబాయిస్తున్న వాడిని మీరు వెంటాడి పట్టుకోకుండా కాల్చి పారేసి చాలా గొప్ప పని చేశారు చూడండి పొద్దు నుంచి ఫోన్లో అందరికి చెప్పాలి చెప్పి చెప్పి అలసిపోయాను డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ పెట్టాలని గవర్నమెంట్కి ఒక లెటర్ హాస్పిటల్లో జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించాలని మనకు నోటీస్ హూ ద హెల్ ఆర్ యూ టు షూట్ అండ్ కిల్ ఏ పర్సన్ కాల్చి చంపమని ఎవరి అధికారం ఇచ్చారు సార్ వాడు ఒక బిడ్డను చంపబోతే చంపాడా డిడి కిల్ మీకు గన్నిచ్చింది బెదిరించడం కోసం కాల్చడం కోసం కాదు ఒకడు నేరస్తుడో కాదో తేల్చవలసింది కోర్టు మనం కాదు ఒకడు నేరం చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పట్టి చట్టానికి అప్పగించడం కాదు సార్ అసలు నేరమే జరగకుండా చూడాల్సిన బాధ్యత మంది కదా ట్రాఫిక్ లో ఎందుకు సార్ పోలీసులు పెడుతున్నా ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత పంపిస్తే సరిపోతుందిగా ఇదే పని అకాడమీలో చేస్తే అభినందించారు ఇక్కడ ఒక హంతకుణ్ణి చంపితే అవమానంగా ఫీల్ అవుతున్నారు ఆహా శభాష్ ఎంత గొప్పగా మాట్లాడావమ్మా అసలు ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి ప్రమోషన్ కాదురా ట్రాన్స్ఫర్ 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 ఎన్ని బళ్ళు ఆపితే లాభం సాయంత్రం ఖాళీ జేబులతో ఇంటికి వెళ్ళాలి థ్యాంక్ యూ మేడం మీ పేరు చెప్పుకొని మేము జేబులు నింపుకుంటున్నాం స్టాప్ 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 సైకింగ్ లైట్ అది ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్ కి లైట్ అయిన ఆయన అని అడుగుతా అసలు పగల లైట్ వస్తుంది ఇదిగో అక్కడికి వెళ్ళావనుకో సైకిలే పోతుంది నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు లైట్ కే దిక్కులేదు ట్రాక్టర్ పడవ ఎక్కడ చూడండి అయ్యో మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా ట్రాక్టర్ అంటే 5 పడవ అంటే 10 అదే అన్ని డీటెయిల్ చెప్పాలి మా బతుకులకి ఏదో ఇచ్చే ట్రాక్టర్ పడవ ఎందుకండి ఏకంగా పెద్ద పుల్ల వేస్తాను తీసుకోండి వస్తాను టైగర్ డ్యామ్ అంటేనే 100 టైగర్ అంటే మినిమం 500 ఉంటుంది ఇలా కొట్టేవా 2 రూపాయల కమ్ డౌన్ ఆర్సీ బుక్ ఉందా ఆర్సీ బుక్ ఉంది కానీ బ్రేకులు లేవు బ్రేకులు లేవా జోక్ చేస్తున్నావా కారు కదటానికి వీలదు రేపు కోట్లో కలుసుకో సార్ 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 5-10 కిలో ఉండే రకం కాదు పరమ స్ట్రైక్ అనుకున్నాను చిట్టన్న కానీ విడిపోవడమేనా 5-10 కాకపోతే ఎంతో కొంత చేతులు పెట్టచ్చు కదా ఇది కూడా తెలియకపోయింది డ్యామ్ అదే 2 డ్యాములు కొట్టు డ్యామా అదేనయ్యా డ్యామ్ అంటే 100 2 డ్యాములు కొట్టించు సరే ఇదిగో తీసుకో అరే బ్యూటిఫుల్ కార్ అవును మేస్టారు ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు అశ్విని గారు ఉన్నారు కదా ఉన్నారు తెలుసా నేను బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరేం చెప్పదు నాకంత అర్థం అయిపోయింది పొద్దున్నే ఎట్ ఏ టైం 200 రూపీస్ తగిలినప్పుడు అనుకున్నా నా బతుకేదో బ్యాక్ టైం పడిపోయింది అయ్యో వద్దు ఈ 2 డ్యాములతో పాటు నేను టైగర్ కూడా వస్తాను తీసుకెళ్ళి బాబు ఆవిడతో మాత్రం చెప్పొద్దు సార్ ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను కాస్త పరిచయం చేస్తారా బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు అవుదావని ఏంటి అవుదావనే కారు స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతులు 200 పడిస్తావా ఇసే కావాలంటే ఇంకో 2 డ్యాములు ఎక్కువ ఇస్తాను మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్ ప్లీజ్ చేయి చేయి మంచి బాబాయ్ ఆర్సీ బుక్ ఉందా ఆర్సీ బుక్ ఎందుకండి బ్రేకులు లేవు లైట్ వెలగటం లేదు లైసెన్స్ లేదు దిగు
కానిస్టేబుల్ ఈ బండిని తీసుకుని నా వెనుకరా. మీరు నాతో రండి. అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడేమైంది ఇంకా ముందుంది. వావ్, లొకేషన్ చూస్తేనే డివేట్ పడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మీ పక్కన కూర్చుని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూ. వై అడ్మైర్? ఐఎమ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ యూ. ఏ జన్మ బంధము మన ఇద్దరి మధ్య హుక్ లాగా బిగుసుకుంది. మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు మీరు నమ్ముతారో లేదో, మీకోసం ఈ హుసేన్ సాగర్లో దూకమంటే దూకుతా. ముందు నీ బండి దూకుతుంది చూడు. ఇజ్ ఇట్? అవును. అయ్యో ఏమిటండి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుసేన్ సాగర్ లో పడేస్తాను. మైండ్ ఇట్. అనుకున్నాను. బార్ మూసేలేదేమిటి? టైం అయిపోయినా. 12 రౌండ్లు వేసిన కిక్ ఎక్కట్లేదు. ఇదో బారు, దీనికో టైమింగ్. ఇంకా బార్ మూసేలేదేమిటి? వీళ్ళిద్దరే సార్, టైం అయిపోయింది. నన్ను చెప్పినా కదలటం లేదు, అడిగితే కిక్ ఎక్కలేదు అంటున్నారు. బార్ టైం అయిందని తెలియదా? ఎవరండి మీరు? నువ్వెవడరా? యూనిఫామ్ లో ఉన్న మమ్మల్నే గుర్తుపట్టలేదంటే నిజంగా కిక్ ఎక్కినట్టే. మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? హలో, ఎవరండి మాట్లాడేది? నేనేనయ్యా, అమృతరావునే మాట్లాడుతున్నాను. సారీ సార్, నేను 2 టౌన్ కానిస్టేబుల్ని. మీ అబ్బాయి గారు ఎక్స్ఎంఎల్ఏ గారి అబ్బాయితో కలిసి బార్లో. అలాగా? అదే సార్, ఆ విషయమే చెబుదామని. అయితే ఓ పని చెయ్యి, మా వాడిని వదిలేసి ఆ ఎక్స్ఎంఎల్ఏ గారు కొడుకుని పట్టుకెళ్ళు. జై హింద్. అతను ఫ్రెండ్ అయ్యా. మీ నాన్నగారే చెప్పారండి అతన్ని పట్టుకెళ్ళమని. చూస్తా. నిజాయితీగా డ్యూటీ చేయడం మా తప్పైంది మేడం. ఎవరు చేసింది ఇది? మనతోనే పెట్టుకుంటారా? పోలీసులు అయితే మాత్రం భయపడిపోతాం అనుకున్నారు. పోలీసుల్ని కొట్టారా? లేదు. పోలీసుల్ని కొట్టారా? లేదు. పోలీసుల్ని కొట్టారా? లేదు. నేనే కొట్టాను, నన్నే చేయదు. ఏం భయం లేదు, ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. మీరు కేసు బుక్ చేయండి. నా కొడుకుని లాకప్లో పెడతాడా? ఇది ఖచ్చితంగా అమృతరావు పనే. ఎమ్మెల్యే అమృతరావా? నార్మయ్, ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ఎమ్మెల్యేనయ్యా. ఒక్క ఓటు మెజారిటీతో నా మీద గెలిచాడు, అది నా ఓటే. నా చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముద్ర పడింది. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఇప్పుడు చూడు, ఆడి పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాను. రాజకీయ నాయకుల కొడుకుల్నే బొక్కలో వేసేంత పోటుగాళ్ళు అయిపోయారనమాట మీ పోలీసు వాళ్ళు. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఏమ్మా, నువ్వేనా మా వాణి లోపలెట్టింది? అతను నీ కొడుకా? కాదు, పక్కింటోడికి పుట్టాడు. పుట్టినా నాకే అభ్యంతరం లేదు, కానీ మీ వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు, అందుకే లోపల పెట్టాను. అవును, నువ్వు వేసింది తెల్ల చొక్క అంటే ట్రాఫిక్. మరి నీకు లాండ్ ఆర్డర్ తో పనేంటమ్మా? లాండ్ ఆర్డర్కి ట్రాఫిక్కి అపోజిషన్కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసాయి. నీకు 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేస్తాను. మన ఓటర్లందరికీ తెలియపరచరా, ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కివేయడానికి చేసినటువంటి కుట్రని దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు. ఇదంతా బాలిరెడ్డి గారి పొలిటికల్ స్టంట్ అయ్యా. తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు. పాపం నీచుడు, పరమ నీచుడు. ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. నేను వెళ్ళను. అయ్యో నన్ను దెబ్బకనే. మా డిపార్ట్మెంట్ తరఫున నీ క్షమాపణ చెబుతాను సార్, దయచేసి వెళ్ళండి సార్ ప్లీజ్.
బాబు సెల్ల కూర్చోబెట్టి బ్యాడ్గా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో, ఇది చాలా అన్యాయం సార్. సిఐ గారు ఒక ప్రజాసేవకుణ్ణి సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా? నా ఫ్లాష్ బ్యాక్ ఎక్కడెందుకయ్యా? మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మాగాంధీ. అవును అన్న అజ్ఞాని, తెలివి తక్కువ దద్దమ్మ. అయినా ఆయన ఎక్స్ఎమ్మెల్యే సార్, అంతటి ఘన చరిత్ర కలిగిన ఒక ప్రజానాయకుడి మీద అరేరేరేరే ఒక పోలీసు ఆడ అధికారి చెయ్యి చేసుకుందంటే ఫినిష్. నిరాహార దీక్ష చేసినా సరే ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దేవుడు పావు కోసం ముంగిసని, ముంగిస కోసం పావుని సృష్టించినట్టు బాలరెడ్డి కోసం అమృతరావుని, అమృతరావు కోసం బాలరెడ్డిని సృష్టించాడు. వాళ్ళిద్దరూ పాత కక్షలతో ఒకే ఊళ్ళో ఎదురెదిరిలో ఉంటూ రారా కుక్క రా. రే అమృతరావు, హాస్టల్ పెట్టుకున్నామంటే తేడా మీద కాలేసినట్టే బోర కుక్క. ఏడ్రా తన పెంపుడు కుక్కకి అమృతరావు పేరు పెట్టి ఊరి జనం ముందు తన అక్క సొంతా వెలగెక్కేవాడు. అమృతరావు మాత్రం తక్కువ తినాడా? తన ఇంటి ముందున్న కుప్ప తట్టుకి బాలరెడ్డి పుట్ట అంటించి అందరి చేత ఉమ్మి వేయించేవాడు. వెల్కమ్ టు యూనివర్సిటీ క్యాంపస్ మేడం. స్కూటర్స్, సైకిల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టమని చెప్పు. ఇది కాలేజ్, లవర్స్ పార్క్ కాదు. అందరిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఇక్కడైనా ఓ సంవత్సరం పాటు పనిచేస్తుంది అనుకున్నాను. మూడు నెలల ముచ్చటే స్టూడెంట్స్ కి మనం వార్నింగ్ ఇవ్వటమా? అయిపోయినట్టే. అశ్విని గారు, ఎంత అన్యాయం! మిమ్మల్ని ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేశారా? అక్కడ అందరూ పోకిరి వెధవాలండి. నేను ఒకటే చదివా, నేను అలాంటి వాడిని కాదండి. ఎందుకండి మీకు ట్రాన్స్ఫర్స్ అవి? నన్ను బిల్ చేసుకోండి, జీవితాంతం హ్యాపీగా చూసుకుంటా. నన్ను చూసుకోవడం కాదు, ముందు రోడ్డు మీద చూడండి అనుకున్నా. ఎక్కడ పడ్డావు నాయన? లవ్ లో పడ్డాను. నూతిలో పడకపోయావా? చచ్చా వలుకులేవాణ్ణి. ఏమిటండి మీరు, ఇన్నాళ్ళకు వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేను. నానా, అమ్మాయి పేరేమిటి? అశ్విని. ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారా? తెలీదు. ఎంత దాకా చదువుకుంది? తెలీదు. ఏం తెలియకుండా ప్రేమ ఏమిట్రా? ఏం తెలియకుండా పుట్టేదే ప్రేమ. నువ్విచ్చే డ్యామ్ లోనే ఏమైనా జరుగుతాయా? ఇంపాసిబుల్. అంత సర్దుకు గురు. అశ్విని తండ్రిలాగే వచ్చి మా పెళ్లికి ఒక వాయిదా అడుగు. ఈలోగా నాకు ముందే కుదిరిన పెళ్లిని ఆపేస్తాను. ఇదిగో ట్రాఫిక్ ఐడియా లాగా రివర్స్ అయిపోకూడదు. అశ్విని తల్లిలాగా ఎవరన్నా తీసుకొస్తావు కదా? నువ్విచ్చే డ్యామ్ కి తల్లి, చెల్లి, భర్త, తాత, ముత్తాత అందరూ చేస్తారయా? నమస్కారం, రండి. మేమేనండి అశ్విని తల్లిదండ్రులం. రైడింగ్ లో పోలీసులు పిలిచినట్టు పిలుతున్నారేంటి? కూర్చో కూర్చో. ఇదిగో కాఫీ, టిఫిన్లు తప్ప నోరెత్తడానికి వీల్లేదు. ఇవరిసినట్టు బయటపెట్టిపోద్ది. మదర్, ఫాదర్, అశ్విని. మన జీప్ ఇక్కడ ఉంది. ఏమిటి బాబు లోపలున్నారండి? బాబా? అవును, మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎక్కడా పరిచయం? కంపెనీ అంటే పాలా. మీ అమ్మాయి పోలీసు ఉద్యోగం చేస్తుందన్నారు, మరి వంట పని అది? అడగకుండానే చాడాలు తెచ్చుద్ది, చెప్పకుండానే చిలకలు దుట్టిస్తుందండి. పెళ్ళాం గారు, తమరు కొంచెం నోరు మూస్తారా? మా అమ్మాయి గురించి నేనేం చెప్పుకోకూడదు కానండి. మా అమ్మాయికి నేనంటే ఎంతో గౌరవం, మర్యాద, భయం. నేను ఇంట్లోకి అడుగు పెట్టానంటే మనిషి గడ్డ 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 మీ కూతురు అశ్విని గురించి చెప్తున్నారా? చెప్పండి, ఆగిపోయారే. నేనేనండి అశ్వినిని. ఏంటి, మీ కూతురు చెప్పకుండానే సోడాలు, అడగకుండానే చిలకలు చుట్టిస్తుందా? ఇదిగో బాబు, నిజానికి నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి నిన్ను సస్పెండ్ చేస్తే. తమరు నోటితో తమరు చెప్పొద్దు, నాకు తెలుసమ్మా నా బతుకేమైపోద్దు. నాకు ఎంత ఆనందంగా ఉందో. ఏంటో ఇట్టిట్టడను చిలకలు సోడాలు బాబు. నా ఉద్యోగం పోవడానికి ఎంత కృషి చేసావు నాయన. వస్తాను బాబు. అయ్యో వస్తానండి. అమ్మా అశ్విని, నేను సంబంధం చూశాను, చేసుకోరా అంటే నేను అశ్విని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చస్తాను అంటున్నాడమ్మా. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తానంటే మాకంతకంటే కావాల్సింది ఏముందమ్మా?
ప్రేమించే తీరిక, పెళ్లి చేసుకునే ఆలోచన నాకిప్పట్లో లేదండి. ఇప్పుడు టైం లేదని చెప్పింది కానీ పెళ్లి చేసుకోనని చెప్పలేదు కదా. నమస్తే మేడం. రేపు సాయంత్రం మా ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి మేడం. స్టూడెంట్స్ ఫంక్షన్కి నేను వచ్చి ఏం చేస్తాను? కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది, రండి మేడం. ఓకే. చంచ చక చక చా చం 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 చక చా. లవ్వులట పిటలు ఈడు కొట్టే వాడి దెబ్బ హాయిరబ్బా, నిండు కుందవిలు వెళ్ళు తట్టే వింత బాధ ఏమిటబ్బా. లవ్వులట పిటలు ఈడు కొట్టే వాడి దెబ్బ హాయిరబ్బా, నిండు కుందవిలు వెళ్ళు తట్టే వింత బాధ ఏమిటబ్బా. సన్నజాజుల రాగంతో సన్నగాలుల తాళంతో వేధించి వెంటాడే చలి పలుకే చలి పలుకే చలి పలుకే. నిండు పెదవులను తొణికే మధు చుక్కలన్ని చిందులేసే సందే వేళ నాతో పంట మేళ వచ్చిందే ఆవేశం లబ్బుల కపిటలు ఈడు కొట్టే వాడి దెబ్బ హాయిరబ్బ. నిండు పుణ్య నిలవెన్న కట్టే వింత బాధ ఏమిటబ్బ. సన్న జాగుల రాగంతో చల్లగాలుల తాళంతో వేధించి వెంటాడే సందేహమ్మాగా గుండెలోన దూరమంట జోర చూడమంట ఈడు కొట్టే వాడి దెబ్బ హాయిరబ్బా. నిండు పుణ్యమిలో వెన్ను కట్టే వింత బాధ ఏమిటబ్బా. సన్న జాజుల రాగంతో సన్నగాలుల తాళంతో వేధించి వెళ్తాడే. ఏంటి
చందు కొట్టేదని క్యాన్వాస్ చేస్తున్నా? మీ రౌడీ సంఖ్య చెల్లదు, మీరు కొట్టినా చంపినా సరే ఈ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు మీకు ఓటైరు. రెండు రోజులు మన గ్యాంగ్ హాస్టల్లో ఉండి క్లాస్ తీసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయి. మా శేఖర్కి ఓటు వేస్తే దుష్ట రాజకీయాన్ని కాలేజీ నుండి పారదోలుతావు, లైబ్రరీలో పుస్తకాల్ని పెంచుతావు. మా చందుకి ఓటేస్తే కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం హాఫ్ డే సెలవు ఇప్పిస్తాం. మా చందుకి ఓటేస్తే చిరంజీవి సినిమా అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ ఏకంగా కాలేజీలోనే ఓపెన్ చేయిస్తాం. చందుకి ఓటేస్తే లవ్వర్స్ పార్కులు పాత సినిమా టాకీసులకి వెళ్ళక్కర్లేదు, క్లాస్ రూమ్ లోనే ఆఖరి బెంచ్ రిజర్వ్ చేస్తాం. అరవండ్రా ఓట్ ఫర్ చందు, ఓట్ ఫర్ చందు, ఓట్ ఫర్ చందు. ఏంటి కాలేజీలోకి స్టూడెంట్స్ తప్ప బయట వాళ్ళు ఏమన్నా రానివద్దన్నారట? రౌడీస్ గోండాస్ ఈ కాలేజీ ప్రిన్సిపల్స్ లోకి ఎంటర్ అవుతాయని నేను ఒప్పుకోను. కాలేజ్ ఎలక్షన్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం, అనవసరంగా జోక్యం చేసుకుంటే మా స్టూడెంట్స్ రైట్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈ మ్యాటర్ని మినిస్టర్ దాకా తీసుకెళ్తాం. పోండి, నాశనమై పోండి. ఎలక్షన్స్ వస్తే చాలు, ఈ కాలేజీ ఒక కురుక్షేత్రం అయిపోతుంది. మేడం, అవసరమైతే ఇంకో నలుగురు కాన్స్టేబుల్స్ తీసుకొచ్చినా సరే ఈ కాలేజీ నాశనం కాకుండా చూడండి. సో ఒక చిన్న సజెషన్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి, లోపలికి ఏ రౌడీ రాకుండా నేను చూసుకుంటాను. ఐడెంటిటీ కార్డు ఇది. మనకు అలవాట్లేదు. ఏ క్లాసు? తెలవదు పో. ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు స్టూడెంట్స్ ని తప్ప ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే మేడం. నువ్వెక్కడున్నావేంటి? ఐదో పదో తీసుకుని రౌడీని లోపలికి వదిలేద్దావనా? నో మేడం, ఇన్నాళ్ళు కడుపు కోసం మనస్సాక్షిని కిందకి దాచుకున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత కాకి బట్టల విలువేంటో తెలిసింది, నన్ను మన్నించండి మేడం. ఊరికే మాటలు చెప్తే చాలదు, ప్రూవ్ చేయాలి. కంగ్రాచులేషన్స్ చందు, మీరు తప్పకుండా ఓడిపోతారు. ఏంట్రా పరిస్థితి చూస్తే ఓడిపోయేటట్టున్నావు? నో, ఎలాగైనా ఎలక్షన్స్ నాపాలి. నేను వెళ్ళి నాన్నకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. బాంబ్స్, సోడా బాటిల్స్, సైకిల్ చైన్స్ లేకుండా మా కాలేజీలో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారి. నేను ఎవరినో తెలుసా? ఎమ్మెల్యే అమృతరావు గారు. నా పేరు చెప్తే అసెంబ్లీ గడగడలాడిపోతుంది. నా పేరు చెప్తే లాఠీ విరిగిపోతుంది సార్. చేయించండి సార్ ఒక కానిస్టేబుల్ ఎమ్మెల్యే అమృతరావు గారి మీద లాఠీ ఛార్జ్ చేశాడన్న వార్త రేపు పేపర్లో పడుతుంది. మీ లెవెల్ కి బాగుండదు సార్. వెళ్ళండి సార్. బాబుకి ఏమైంది? ఎమ్మెల్యే అమృతరావు లోపలికి రానివ్వలేదని పొడి చేశాడు మేడం. బాబు, నేను మారిపోయానని ఇప్పటికే నా నమ్మకం కలిగిందా మేడం? అంబులెన్స్ ని పిలిచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. సారీ మేడం, హాస్పిటల్ కి తీసుకెళ్లే వరకు గ్యారంటీ లేదు. పర్వాలేదు, హాస్పిటల్ తీసుకెళ్లి ట్రై చేద్దాం. మంచి పని చేశాం. నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. అలాగే. కానిస్టేబుల్ బాబుని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వన్ మినిట్, మా లాయర్ ఇచ్చిన నోటీస్ ఇదిగో. ఇది మీలాంటి క్రిమినల్స్ కి కాదు. ఎందుకండి అందరికీ లడ్లు పంచి పెడుతున్నారు? ఎందుకంటే ఎమ్మెల్యే అమృతరావుని అరెస్ట్ చేశారయ్యా,
ఆ శుభ సందర్భంలో. నిజంగానా బాబు బతికాడా? చూడు, ఈయన మేజిస్ట్రేట్ గారు, జరిగింది జరిగినట్టుగా చెప్పు. నిన్నెవరో కత్తితో పొడిచారన్నారు, నిజమా? అవును. ఎవరో చెప్పగలవా మేజిస్ట్రేట్ గారికి? తెలియదు. ఎమ్మెల్యే అమృతరావు గారు నిన్ను పొడిచారని విన్నావు, నిజమా? నిజం కాదు సార్, ఆయన నన్ను పొడవలేదు. ఆయన నన్ను పొడవలేదు. అబద్ధం, అబద్ధం. చాలే, రే రా. ఎందుకండి తినకుండా తీసేస్తున్నారు? అమృతరావుని ఈడ్చి పెట్టారంట, ఇంకా లడ్డూలు తింటారంటే రే రా. నన్ను ఎందుకు బతికించారు మేడం? కనీసం చచ్చైనా సరే నిజాయితీపరుడుగా ఉండిపోయేవాడిని. బతికాను కాబట్టి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఆ అమృతరావు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నా నోరు ముయించాడు మేడం. సారీ సార్, మళ్ళా పెద్ద పొరపాటు జరిగిపోయింది. దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఏం పర్వాలేదు, మీ ప్రాబ్లం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఆ అమ్మాయి రోజుకో ప్రాబ్లం తెచ్చిపెడుతోంది మీ నెత్తి మీద. యంగ్ బ్లడ్ కదా, అందులోనూ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిందేమో, మంచి ఓవర్ స్పీడ్లో ఉంది. నా నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయండి. పోలీస్ ఎలా ఉండాలో నేను నేర్పి మీకు పంపిస్తాను. నిన్ను రామాపురం విలేజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశాం. గాలి కొదిలేసి నీ పాటికి నువ్వు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానంటే ఎలా? చూడాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ట్రాన్స్ఫర్ ఆపేస్తారు. నిన్ను నమ్ముకునే కదా దీనికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాదంటున్నది ఎవరు పిన్ని? మీకు కావాల్సిన డబ్బు నేను పంపిస్తానుగా. ఏంటే డబ్బు పంపిస్తావా? ముష్టి వాళ్ళం అనుకున్నావా? ఇదిగో ఒక్క విషయం గుర్తుంచుకో, నీ తల్లి నిన్ను అనాథగా వదిలేసి వెళ్తే పెంచి పెద్ద చేసింది నేను. కసాదల్ల, మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది బాబాయ్? అసలు విషయం నీకు తెలియదమ్మా. మీ అమ్మ నిన్ను వదిలిపెట్టలేదు, మీ నాన్నే. మీ అమ్మను మోసం చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన మా నాన్న మంచం పట్టాడు. చావు బతుకుల మధ్య మీ నాన్నను ఊరికి పిలిపించి బలవంతంగా మీ పిన్నినిచ్చి పెళ్లి చేశాడు. జరిగిందంతా చెప్పాలని మీ నాన్న వచ్చేలోపే మీ తాతయ్య మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మరో పెళ్లికి అర్థం వస్తామని కడుపులో ఉన్న నిన్ను తీసేయించుకోమంటే ఒప్పుకోలేదమ్మా మీ అమ్మ. ఇంకో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. మీ అమ్మ బతుకు బాగు చేయడం కోసం నువ్వు పుట్టగానే చచ్చిపోయావని చెప్పారమ్మా. మీ అమ్మకు జరిగిన అన్యాయానికి మీ నాన్న కుమిలిపోతుంటే ఎక్కడో అనాథ శరణాలయంలో చేర్చాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి అప్పచెప్పానమ్మా మీ నాన్నకి. ఇదిగోనమ్మా మీ అమ్మ నాన్న కలుసున్న ఫోటో. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది బాబాయ్? తెలీదమ్మా. ఎలాగైనా మా అమ్మ నేను చూడాలి. బాధపడకమ్మా, నేను టూరిస్ట్ బస్సులు అవి ఏర్పాటు చేసి దేశం అంతా తిరుగుతుంటాను కదమ్మా. మీ అమ్మ ఎక్కడ కనపడ్డా తప్పకుండా తీసుకొచ్చి నీకు అప్పచెప్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఊరెళ్ళరా అమ్మా. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందండి? ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, సారా కొట్టుంది. ఆయన ఆడపిల్ల పోలీస్ స్టేషన్ కెళ్ళడం ఏంటి? పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చెప్తారా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఆ సారా కాంటాక్ట్ పంపించాడా నిన్ను? ఎల్లు యూనిఫామ్ వేసుకుని మమ్మల్ని కొట్టి చంపు. ఎమ్మెల్యే పంపించుంటాడే మన ఊరికి. ఇది పోలీస్ స్టేషనేనా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ, మర్యాదగా ప్లేస్ ఖాళీ చేస్తారా? షూట్ చేయమంటారా? మీకేంటి ఓటు పెట్టి చెప్పాలా? మేము ఈ స్టేషన్ కానిస్టేబుల్స్ మేడం. మొత్తం 5 కానిస్టేబుల్స్ ఉండాలి, మిగతా వాళ్ళు ఎక్కడ? కొరసొద్దిగా మీ టేస్నాయ్ గారు వచ్చారు. వచ్చేసా మేడం. స్టేషన్ లో ఉండాల్సిన సామాన్లన్నీ ఎక్కడ అమ్మేశారా? టార్గెట్ పెట్టాం మేడం. సిగ్గు లేకపోతే సరే, లేవండి. మీరు పోలీసులుగా ఇది పోలీస్ స్టేషన్ లాగా తయారవ్వాలంటే మీకెంత టైం కావాలి? ఒక గంట ఇవ్వండి చాలు. ఒరే తెల్ల కుక్క, ఈ దేశం మాది, ఈ బట్టి మాది, ఇక్కడ సమస్త వనరులు మావి, ఈ పోలీస్ స్టేషన్ మావి.
అన్ని ఒకసారి దొరికి ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా అమృతరావు సొంతమే మేడం. దీన్ని క్లబ్గా మార్చేసి మమ్మల్ని తన దగ్గర పనివాళ్ళలా పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇక నుంచి అన్ని మీరే చూసుకోవాలి మేడం. జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. జీతం సరిగ్గా రావటం లేదా, పొట్ట మాత్రం పెరిగింది. మీరుండటానికి ఇల్లు ఎవరు అధిక ఏమన్నారు మేడం? ఫైల్ రూమ్ ఉందిగా, అందులో ఉండిపోతాను. పర్వాలేదు మేడం, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఎవరి పనులు వాళ్లే చూసుకోవాలి. అరే కరెంట్ పోయింది. ఎవరు ఎవరది పారిపోండి, అది కాల్చి పారేస్తారు. జాకీపా ఎక్కడుందబ్బా? జాకీపా స్నానం చేస్తున్నాను, అక్కడే ఉండండి. బాత్రూమ్ కున్న యోగం నాకు లేకుండా పోయింది. పెళ్ళై నేళ్ళైనా కనీసం పడగ్గతిలో కూడా రానివ్వలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. బట్టలు ఉడదీసిందా? ఏంట సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు, లోపల స్నానం చేసింది ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఏంటి నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా? సిగ్గులేదు. ఏమండి ఏమండి ఏమండి, మీరు మర్చిపోయారు కానీ ఫోటో పక్కన ముగ్గుడు బయట ఈ చెక్కడు పాతి వచ్చే. అయ్యో రామరామ క్షమించండి, అసలు లోపలికి ఎందుకు వచ్చా? నన్ను తన్ని ఈ పొట్టకు సారి చెప్తా వింటే అసలు నాకెన్నల్ని ఈ చిచ్చా. నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో, అంతవరకు ఇంతే. మనం పడుకుందా? ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మొదలైన ఈ సారా ఉద్యమం దావానలల్లో వ్యాపించి యావత్ భారతదేశ స్త్రీజాతి మొత్తం హర్షించేలా రూపుదిద్దుకుంది. కానీ ఈ గ్రామంలో సారా ఉద్యమం ఎందుకు ముందుకు సాగలేకపోతుంది? ఈ సారా కొట్ట ఎమ్మెల్యే అమృతరావు సొంతం కాబట్ట? సారా కొట్ట ఛాయలకి వెళ్తుంటే రౌడీలు ఇష్టానుసారంగా కొడుతున్నారేనా? ఎందుకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు? మీ భర్తకి తాగొచ్చి మీ కడుపు మీద కొట్టడం కంటే ఆ రౌడీలు కొట్టే దెబ్బలేం గొప్పవి కావు. బాధల నుండి విముక్తి పొందాలంటే బాధితుల గుండెల్లో చైతన్యం ఉద్భవించాలి. ఏంటి సిటీ నుండి ఇక్కడికి వచ్చి లెక్చర్లు ఇస్తున్నావు, పెద్ద లీడర్ అయిపోతావనా? ఉపన్యాసాలు ఇవ్వాలని సరదా పడితే పడగ్గదు నీ ముగ్గురు దగ్గర ఇచ్చుకో. ఇలా పరితెగించి ఉపన్యాసాలు ఇచ్చి మా ఊరు జనాన్ని పాడు చేయాలని చూస్తే అంతా వినండి, మన ఊరి ఎమ్మెల్యే అమృతరావే గవర్నమెంటు, నేనే పోలీసు అండి. మీ ఎమ్మెల్యే అమృతరావు ఈ ఊరు జనానికి గవర్నమెంట్ కాదు, సర్వెంట్. నువ్వు పోలీసు కాదు, వాడి పాలేరు. నీలాగా ఎంతమందిని చూడలేదురా. ఈ ఉద్యమం గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు, కానీ మీ ఓటుతో పదవిలోకి వచ్చిన అమృతరావుని అడిగే హక్కు మాత్రం మీకుంది, అది మర్చిపోవద్దు. నా సహాయం కావాలంటే పోలీస్ స్టేషన్కు రండి. చీకట్లో రాళ్లతో మాట్లాడకుండా ఆపదలో చుట్టుకుపోయండి చాలు, నేను మీ ముందుంటాను.
కోడిలాగా ఊరువాడ పూసి ఊడిపడ్డదంట కాద ఆడపోని విజయవాడ కనక దుర్గ మనసులో మైన వల్లే మెత్తనంత కట్టరు జట్టు దేముడు. అయ్యో ఏంటో ఏడుపో, నువ్వు చచ్చిపోతున్నా.
బల్లి ఈ అన్నంలో పడితే ఈ అన్నం నువ్వు తింటే చచ్చిపోతావే. అన్నిటికీ అదవేరు లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటైపోయిందబ్బా. మొన్న సినిమా హాల్లో కూడా అంతే, ఫ్యాన్లు ఊడిపోయి అందరు తరకాయలు సొరకాయలా తెగిపోయాయని ఊహించుకుని ఏడుస్తుంటే తన్నడానికి వచ్చారు కదా. అవును, ఇంకో బుద్ధి రాలేదా? ముందు మీరెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి. డ్యూటీ టైంలో స్టేషన్ వదిలి బయటకు వెళ్తే సస్పెండ్ చేస్తాను. రేపు నేనే ఏదైనా పర్సనల్ వర్క్ చెప్పినా కూడా సారీ మేడం అనాలి. మైండ్ యూ, అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాను. నమస్కారం, కొత్తగా వచ్చిన ఎస్ఐ కదండి. చాలా రోజులైంది సుబ్బారావు మా ఇంటికి వచ్చి గేదికేమో ఒంట్లో బాగాలేదు, కాస్త పంపిస్తారా? అలాగే, వెళ్ళి అదేంటో చూడు. అలాగే మేడం. టెస్ట్, ఉద్యోగం ఊడిపోద్ది, నేను రాను. వన్ మినిట్, వెళ్ళవయ్యా, నేను చెప్తున్నాను కదా. సారీ మేడం, డ్యూటీ సమయంలో ఎవరి పర్సనల్ వర్క్ నేను చేయను. ఈ ట్రిక్లని మనకి తెలియదు. నేను పంపిస్తాను, లోపలికి రండి. అమ్మో, పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళంటే నాకు భయం. మరీ చిన్నపిల్ల ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, వస్తాను. ఎర్రబ్బాయి, నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకు నీకు ఉద్యోగం ఇప్పించాను, ఇదేనా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఏంటి ఆలస్యం, త్వరగా పంచడం. చిక్కనలా ఉందే పెళ్లి కొడుకు చూడండి, ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు, నల్లగా నిగిరగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో తీసుకోండి. ఇక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి బొండ కూడా మై లెక్కపోయి. నువ్వు వాయిస్ అయ్యా, ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పెళ్లి తరగడానికి వీల్లేదు. బాబు గారు ఏం జరిగింది? ఇంకా ఏం తరగాలండి, దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదైతే తేల్చేస్తారు. ఏవయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అమ్మన్నా, నీ కూతురు చూసే ఏడుతున్నా. లేకపోతే సరే రారా. బాబు గారు ఆగండి, 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 అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది, ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది, ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మచ్చైపోతారు బాబాయ్. రాణి ప్రమాదాన్ని ఊహించుకుని శుభకార్యాన్ని రామనాథం. నమస్కారం సార్. వాడిని బయటికి పంపించు మేడం. ముందు ఈ బయటికి పంపించు. ఇది నా ఊరు, నా సొంత ఇల్లు. కానీ ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. మీకేమైనా కావాలంటే నన్ను అడగాలి. నిన్ను అడుక్కోవడానికి కాదు, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించింది చెప్పు కింద వేసి అడగద్రొక్కడానికి. యూ ఫూల్, నిప్పును తీసుకెళ్లి చెట్టు తొరలో దాస్తే అది అడవినే భస్మం చేస్తుంది. నన్ను ఎదిరిస్తే ట్రాన్స్ఫర్ చేస్తా. కాదు, నిన్ను ఇక్కడే ఉంచి చిత్రవధ అనుభవించేలా చేస్తాను. వాడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. మిస్టర్ అమృతరావు, నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. This is my challenge. ఇక్కడ కూడా చూసావా? సుత్తి మాస్టర్ వస్తున్నాడు, నేనేం చెప్పు.
దారిలో దొరికింది. నాకు అర్జెంట్ పని ఉంది అనుకున్నాను. వెళ్ళండి, నేను ఉంటాను. ఉంటావా? నేను ఇప్పుడప్పుడే రాను అనుకున్నాను. మీరు వచ్చే వరకు మీ క్వార్టర్స్ లోనే వెయిట్ చేస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు? నేను చాలా బిజీ అనుకున్నాను. వచ్చే ఆదివారం? ఆదివారం అయితే నేను ఫ్రీ. ఆ రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుందావా అని. పెళ్ళ? ఆ తర్వాత 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవండి. 3 నెలల వరకు నేను ఖాళీగా లేను అనుకున్నాను. ఇక్కడ ఏం అనుకోవద్దు, ఇంటికెళ్ళి అనుకో. ఇది కూడా అనుకున్నాను. కొన్ని సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులు అంటారేంటి? ఆ సారా కొట్లు కదా. నేను లైసెన్స్ హోల్డర్ని మాత్రమేనయ్యా, సారా ప్రభుత్వానిది. సారా కొట్లు మూసేశారని సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, జనం అంతా ఆయన దగ్గర ఉన్నారు. రేపు ఆయన మీ లిస్ట్ అవుతారు. నమస్కారం అమృతరావు గారు. మీరెందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆయన మానేయడం కోసం. సారా కొట్టు మూసేయండి అని అడగడానికి మహిళలు వెళ్తే ఆ పెద్ద మనిషి రౌడీళ్ళ పెట్టి కొట్టించారండి. నలుగురు అక్కడికక్కడే చచ్చిపోయారు, ముగ్గురు ఆసుపత్రి పాలైపోయారు, మిగిలిన వాళ్ళ పోయిన ఏంటో మనకు తెలవలేదు. మహిళా లోకంలో చైతన్యం వచ్చింది. అయ్యారు, ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే మీరు ఎక్స్ అయిపోవడం కలిగి ఉండే. ఆగండి 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 ఆగండి. మీ ఉద్యమానికి చేయూతనివ్వడం కోసం నేను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తున్నాను. ఆపండి ఆపండి సోదరీమణులారా, అందరూ నాతో రండి. ముందుగా నా సారా షాపు నే ధ్వంసం చేద్దాం. రండి. సారా ఒక్కటే మన శత్రువు కాదు, మన కుటుంబాల్ని ప్రాణాల్ని సర్వనాశనం చేస్తున్న మత్తు పదార్థాల్లో కళ్ళు బ్రాందీ కూడా ఉన్నాయి. నా కళ్ళు బ్రాందీ సభలే పగొడుతున్నారా? లేదు, కళ్ళు పగలి. ఇన్స్పెక్టర్ అట్ట టీవీలో మహాభారతం సీరియల్ లో యుద్ధం సినిమా చూస్తా నిలబడతాడు, అవతల బతుకు పేడ మీద ఖాళీ సెట్ అయిపోతారు. వెళ్ళి ఆపో. ఆపడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా ఏమైనా ముహూర్తం ఉందా? పెంచుకున్న నీ పరువు ప్రతిష్టలో ఆ బ్రాందీ కళ్ళులాగే మట్టిలో కలిసిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అబ్బో, ఆడికంటే పరువు నాది ఒక్కించి కూడా తగ్గడానికి లేదు. అమృతం అప్పించావా? ఇప్పుడు ఇన్నాళ్ళు సారా అమ్మించి అడగడానికి వచ్చిన మహిళల్ని రౌడీలతో కొట్టించి ఓట్లు సంపాదించి ఎమ్మెల్యే అయిన నీకు నా బ్రాందీ షాపును పగలగొట్టే హక్కు నీకెక్కడదే? ఆ హక్కు నాకేముంది? అందుకే నా బ్రాందీ షాపుని నేనే. నారాయణ నారాయణ నారాయణ. నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని, నాకు బాగా తెలుసు. మరి ఏడుపొస్తే ఏం చేయమంటాం? ఏడుపొస్తే గిలికిరా నవ్వండి. నవ్వితే కొట్టారా? మదే పైగా అది ఆరోగ్యానికి మంచిది కూడా. అలాగా అయితే ఇక చూడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. అయ్యో ఏంటి ఇక్కడ నొప్పిలేస్తుంది. అయ్యో పాపం, పాతికేళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండానే పాడి మీదకి వెళ్ళిపోయాడ్రా. Ha 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 ha
ఏడ్చినా ఏం లాభం? చచ్చినోడు తిరిగి రాడుగా. శవయాత్రలు ఇలా చేసేటి బాబాయ్ చూచావా బాబాయ్, ఇగో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు సెల్లో ఉన్న రౌడీ ఎక్కడ? అమృతరావు గారు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించుకు తీసుకెళ్లారు మేడం. నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు? అడిగాను మేడం, అప్పటికీ గట్టిగానే ఎదిరించాడు అంజీ, కానీ ఆయన దౌర్జన్యంగా. ఆ లాయర్ ఇల్లు ఎక్కడ? పోస్ట్మెన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి. స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుని అక్రమంగా విడిపించిన లాయర్ ని ఐపీసీలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో. మై లవ్, మై లైఫ్, మై వైఫ్. పాప వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు. ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ. నాకు ముందే తెలుసండి, ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా. నాకోసం వచ్చావు కదమ్మా. సుబ్బారావు అంతా చెప్పాడు, అమ్మా నాన్న లేరు, తవత్తలే ఉంది, నాన్న హింసలు పెడుతుందని. పేరు తెంచుకు పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా? నేనైతే అలా చేయనమ్మా. మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది? అర్థమైంది, ఎవరూ లేరని బాధపడద్దు, నేనున్నాను. ఇక నుంచి నన్ను అమ్మాని పిలు. థ్యాంక్స్ అమ్మా. వాసు త్వరగా రా, మా బడికి టైం అయింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా బడి కాదు కాలేజీ అని, మరి చిన్నపిల్లాడిని చేసేస్తున్నావు. ఇది చిన్నపిల్లాడి పని కాదా? మా బాబు ఒక్కడే కొడుకు, ఆడపిల్ల కావాలనుకున్నాం, మాకు అదృష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది. వాసు తొందరగా రారా, నా దేవుడు దండం పెట్టుకుని చేస్తాను. తల్లికి తగ్గ కొడుకు, ఇదిగో భారతి రేపటి వాడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని చెప్పు. ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారాపి వాడి చెంపలు వేసుకుంటూ ఉంటే క్లయింట్లు నా చెంపలు వాయిస్తారా? అబ్బా ఎందుకండి అలా అరుస్తున్నారు, ఉన్నది ఒక్కడే కొడుకు. ఈవిడది మరీ చాదస్తాం, తొందరగా ఎదురా, టైం అవుతుంది. కమన్ 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 వెళ్ళొస్తాను భారతి. ఇది చాదస్తం కాదేమో, తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేను ఎదురు రావాలి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, తీసుకోమ్మా. వద్దండి బాగుండదు. ఇదే మీ అమ్మిస్తే తీసుకోవు. నా కొడుకు కొడలు రండి, మంగళహారతి పాడాలి. అయ్యో నా వల్ల కాదండి, అయ్యో నాకు పాటలు రావండి. పాడతాను. ఎంత కోపమో. రండి ఇన్స్పెక్టర్ గారు. రామ్మారా నిజంగా పాడదు కానీ? నా వల్ల కాదండి. పర్వాలేదు రామ్మా. సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజ శృతి పాత్ర పావన చరిత, రవి సోమవర నేత్ర రమణీయగా, రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు పిసిని కొట్టు వేధ. ముసుకు, చేతిలో డబ్బు అంతే. దొంగను బే, మనతో పెట్టుకోవద్దు, పట్టుకో. హరిచావంటే నా పేక తగ్గిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి, ఏ దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు, ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు ఏమిటి అర్ధరాత్రి కాడ నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూఠీ అయ్యి ఏడుస్తున్నారు. ఏనా సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డి, బాలిరెడ్డి నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగురిని బయటమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తెలిపోవాలన్నా పబ్లిక్ లో తెలిపోవాల్సిందే. పంపించా. ఎవడి కర్మ వాడిది? బయటపడిపోయేసరికి
యాదాంతం చెబుతాడు పెదమచ్చి. ఇలా తీసుకురా, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ ఎర్రారా పట్టుకో. నిన్ను ఇదిగో ఇంటికెళ్ళి పోట్లాడుకుంటారా, నేను పడుకో. ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకు ఇష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు, కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికెళ్తుంటే యానే మెలిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. ఎవరా మీరు? ఏ త్వరగా నగలని ఇచ్చాయి, మీ దారిని మీరు వెళ్తారా, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలండి. ఇక్కడే టౌన్లో పాలిష్కి చెరుతయ్యా. ఏంటి పాలిష్కి ఇచ్చావా? పెళ్ళికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటే? ఎరా నాకేం తెలియదమ్మా. అర్థమైంది, అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పంజి తెల్లారేలోగా పాలిష్కిచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు నగలన్నీ తీసుకురామంటే నేను ఎక్కడికి వెళ్ళనండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటుందో అర్థం లేదు. దయచేసి నా కళ్ళ నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా,
నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకు తప్పని బయటకు వచ్చి పడుకుంటుంది. పదవే బయటికి. ఇదిగో మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గడప తొక్కటానికి వీల్లేదు. చత్తావు పుట్టింటికి వెళ్తావు నీ ఇష్టం. ఎవండే పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పొరను కాపాడండి. స్టేషన్కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే. ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏవే పాలిష్ కిచ్చానని చెప్పమ్మా. మా ఇంట్లో ఏ నగలు పోలేదు, మీరు వెళ్ళచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు, పరువు కోసం పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది? అయినా ఈ వ్యధ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగిండేది కాదు. అవునులే, నీ కొడుకన్నీ నీ బుద్ధిలో వచ్చాయి. మీరు మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేంటానా? చెడిపోయానని నా స్టేషన్కి ఎక్కకపోతే ఊరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి, మీ నగరాన్ని మీకు ఇచ్చేస్తే చచ్చిపోతాను. ఎస్ఐ గారు, గాలుముక్కు దొరికిందండి. ఇంటి చెప్పు అంటే దొంగోడుకు ఒక కాలు లేదేమో. ఇంటి కాలుతో అంత స్పీడ్గా పరిగెత్తాడంటే ఫూల్. అది లేడీస్ చెప్పు. బహుశా ఆయమ్మాయి చెప్పే ఉంటుంది. చూస్తుంటే కావాలని ఇక్కడ ఎవరో దాచిపెట్టినట్టుగా ఉంది మేడం. ఈ పరిసరాల్లో ఎక్కడైనా బ్రాందీ షాప్ ఉందా? కాలువ పక్కనే ఉన్న తోపులో ఉంది మేడం. ఖాళీ సీసాలు ఉన్నాయి, తీసుకుంటావా? ఎన్ని బాటిల్స్ అక్కడ ఎరుకొచ్చావే? మొన్న శుక్రవారం తోపులో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ వీళ్ళు కాదు, వాళ్ళు. వాళ్ళంటే నాకే తెలుసు. ఎవరో తెలియకుండానే తీసుకున్నావా? అమ్మాయి, వాళ్ళు వాళ్ళు అంటావేంటి? వాళ్ళేదో నాకు తెలిసినట్టుగా. వెళ్ళు వెళ్ళి పంచుకు వెళ్ళ. చూడాల్సిందే తప్పదు కదా. ఆ కుర్రాబసానికి దీనికి కూడా తెలిసినట్టుంది. నన్నే బోల్తా కొట్టించాలని చెప్తానమ్మా. ఈ వంకర ఎవరిచ్చారో చెప్తారు, నన్ను కొట్టద్దు. దొంగతనం జరగలేదు, మా నగలేం పోలేదు. మీ పోలీస్ సహాయం మాకు అక్కర్లేదు. నా వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ వాపస్ ఇవ్వండి. ఏమ్మా వాపస్ తీసుకుంటావా? నోరు తెలిసి చెప్పు. నా నగలేం పోలేదండి. మేడం, ఈ ఉంగరం అమ్మకానికి వచ్చింది, ఎంత కొనొచ్చంటారు? ఇది కాకి బంగారం అయ్యా, రాయింది కాబట్టి 50 రూపాయల కంటే ఎక్కువ పెట్టద్దు. అమ్మో అమ్మో అమ్మో, ఇది కాకి బంగారమా? వీళ్ళ పెళ్లికని 3,000 పెట్టుకుని నేనే దీని 1,000కి తొడిగాను. కేసు వాపస్ తీసుకుంటారా? ఉద్యోగమా సద్యోగమా, ఎంత కష్టపడే లాభం. దేవుడిచ్చిన పావలా. పరాయిల చుమ్మ మనకొద్దు, పాపం ఎవరితో అడిగి ఇచ్చేద్దాం. ఎరా, సైకిల్ పోయిందన్నా దొరికిందా? పోయి సంవత్సరం అయింది, ఇంకెక్కడ దొరుకుతుంది? అది నాకు దొరికింది. నీకు దొరికిందా? ఇప్పుడే దొరికింది. ఒరే ఒరే ఎర్రబ్బాయి, నాకు ఇచ్చారా నాకు ఇచ్చారా? అమ్మా, నీదని నమ్మకం ఏంటి? పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకో. ఒరే ఒరే ఎర్రబ్బాయి, దీనికి కూడా పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? 10 రూపాయలు అత్తని ఇచ్చారా? పిచ్చోడు, పావలాకు 10 రూపాయలు ఇస్తాడంట. పొద్దు నుంచి మన ఆవు కనపట్టం లేదండి. కనపట్టలేదా? కనపడలేదంటే అంత తాఫీ కడుగుతారేంటి? వెళ్ళి వెతకండి. అబ్బా, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, ఎక్కడ వెతకను? ఎక్కడని నన్ను అడిగితే నాకు ఎలా తెలుసు? ఎక్కడ వెతకక్కర్లేదు, నా దగ్గరే ఉంది. మా బాబే మా బాబే. ఏంటక్క పాల? గుడికి అభిషేకానికి తీసుకు. అయితే మనం కూడా తాగొచ్చు కదా. చాలు 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 నాయన, దేవుడు కాస్త మిగిల్చు. అభిషేకం అయిపోయిందిగా, ఇప్పుడు చెప్పు ఎక్కడుందో.
అదేం కుదరదు, పోలీస్ స్టేషన్ కొచ్చి తీసుకోవాల్సిందే. ఈ పెళ్ళ ఎవరితోనో పోయిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. ఎక్కడ పోయిందో ఏమైపోయిందో. ఎక్కడికి పోలేదు, నా దగ్గరండి. అయితే నాకు నాకు ఇచ్చే నేను అర్జున్గా కాపురం పెట్టుకుంటాను. పావల్లాతో కాపురం పెట్టుకుంటావా? ఏం లేదు, పోలీస్ స్టేషన్కి వచ్చి తెచ్చు. పోలీస్ స్టేషన్? నా సైకిల్ ఎక్కడయా, నా ఉంగరం ఎక్కడయా, మా ఆవులు ఎక్కడయా, నా పెళ్ళ ఎక్కడయా, నాకేం తెలుసు అయ్యా. ఏమిటయ్యా, పొద్దుటి నుంచి చూస్తున్నాను, నాకేం తెలుసు నాకేం తెలుసు అంటున్నావు, అతనేమో పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోమంటున్నాడు. ఏంటి బాబాయ్ ఏం జరిగింది? వీళ్ళు పోగొట్టుకున్నది ఏదో నీ దగ్గర ఉండదు కదరా. అవును, నాకొక్కటి దొరికింది బాబాయ్, వీళ్ళందరేమో నాది నాది అంటున్నారు, అందుకే పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకోమన్నాను. బాబాయ్ అది నీకు ఇస్తాను, కానీ వీళ్ళల్లో ఎవరితో కనిపెట్టి వాళ్ళకి ఇచ్చాయి, లేదా అందరికి పంచాయి. మా పిల్లల్ని పంచి పెడతావా? ఇస్తే నాకి, లేదా నువ్వు తీసుకో. ఆవుల్ని కూడా పంచి పెడతావంటరా? ఆవులా, నాకు దొరికింది పావలా. పావల గురించి ఊరంతటిని ఇక్కడ పంపాలంటారా నువ్వు? నువ్వు నల్ల మొహం వేసుకుని ఎర్రబ్బాయి అని పేరు పెట్టుకున్నప్పుడే తెలుసురా నీది రివర్స్ కేసు అని. పొద్దుటి నుంచి నా దగ్గర ఉంది, నా దగ్గర ఉందని చెంబుడు పాలు తాగావు. సార్, చిన్నారెడ్డి గారితో మాట్లాడాలి. బుద్ధుందా లేదా, ఎన్నిసార్లు చెప్పాను కాలేజీకి రావద్దని? వాళ్ళకి నగల సంగతి తెలిసిపోయింది సార్.
అయ్యో 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 ఎంత పనిచేసేవరో కొరకు. బాలిరెడ్డి కొడుకు చేసిన నేరాన్ని పత్రికాముఖంగా ఖండిస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు పోలీసు శాఖ లొంగకూడదని సిఐ గారిని కోరుతున్నాను. వచ్చావా నాయన? చూడండి, ఇదే తప్పు నా కొడుకు చేసి ఉంటే నడి బజారులో ప్రజా సమక్షంలో ఉరి తీయించుండేవాణ్ణి. అది కదా నాన్న, ఒకసారి లోపలికి వస్తారా, కొంచెం మీతో మాట్లాడాలి. క్షమించాలి, ఒక్క నిమిషం. నేను కూడా అందులో ఉన్నాను. ఎందులో నాన్న? రేప్ కేసులో. ఏమనుకోకండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒకరి పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేయడం జరగదండి. అయ్యయ్యో అయ్యయ్యో, ఒరే ఎంత పనిచేశావురా నాన్న. వీడు కూడా అందులో ఉన్నాడని తెలియక ఆ బాలరెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం పత్రికా విలేకరుల ముందు ఏమిటేమిటో ఏమిటేమిటో వాగేశాడు. ఏమిటేమిటో కాదండి, వృద్ధిమని చెప్పారండి. నోరు బయ్యరా, ఈయన ఎక్కడ మర్చిపోతాడోనని వెనకాల గుర్తు చేస్తున్నాడు. వెంటావా, సారీ, సరెండర్ అయిపోవాల్సిందే. జ్యోతి రేప్ కేసులో ఉన్న మరో ముద్దాయి నాకు దొరికాడు, అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. తనే నేరం చేశారని ఒప్పుకున్నాడు కాబట్టి ఇంట్రాగేట్ చేయవలసిన అవసరం లేదు. ఆ బాలరెడ్డి కొడుకుతో పాటు ఇతను కూడా డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళిపోవటం. డోంట్ వరీ, నిన్ను విడిపించడానికి మీ వాళ్ళు మనుషులను పంపిస్తున్నారు. అనుకున్నాను, ఎందుకు ఇలా దొంగచాటుగా రావడం? మిమ్మల్ని చూడడం కోసం. అర్ధరాత్రి రావాలా? డే టైంలో డిస్టర్బ్ చేద్దన్నారుగా. మరి ముసుకెందుకు? మొహం చూపించొద్దన్నారుగా. ఏమిటయ్యా, ఆవిడ వేలు నీళ్ళతో కాపురం పెడితే ఊరుకుంటావు, నువ్వు వేలతో రాస్తే కవ్వమంటావేటి? ఆవిడని ప్రేమించాను, నిన్ను ప్రేమించలేదు. నవ్విందిరోయ్ పంచవన్న రామ చిల్లక, పుట్టిందిరోయ్ కుండెలో నా ప్రేమ మొలక. సత్త చైనా తనువుల సరిగమలు నవ్వింది రోయ్ పంచవన్న రామ చిల్లక, పుట్టింది రోయ్ గుండెలో నా ప్రేమ మొలక. కమ్మని కౌగిలిలో పరువం కురివిప్పాలి, పరదాల చాటున దాగిన అందం పోలీసు పిల్లకి ప్రేమల పాఠం. చలియా సగియా వినవేదే నా మాట, నవ్వింది రోయ్ పంచవన్న రామ చిల్లక, పుట్టింది రోయ్ గుండెలో నా ప్రేమ మొలక. బాధ్యతకి విలువిచ్చిన జీవితమే నాది,
నాకి సిద్ధం చేశావ్యహరి. నవ్విందిరోయ్ పంచవన్న రామ చిలక, పుట్టిందిరోయ్ గుండెలో నా ప్రేమ మొలక. సత చైనా తనువుల సరిగమలో నవ్విందిరోయ్ పంచవల్న రామ చిలక, పుట్టింది రోయ్ గుండెలో నా ప్రేమ మొలక. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు నువ్వేదో పెద్ద పెద్ద రౌడీలతో కుస్తీ పట్లు పడుతున్నావుట. మా వృత్తి అలాంటిది. అమ్మా మీ బాబాయ్ గారు అంటే వచ్చారు. రమ్మని చెప్పు. ఉండు. ఏం బాబాయ్ బాగున్నావా? బానే ఉన్నా. ఇంటికి వెళ్దాం. ఉండు ఉండు. అసలు నువ్వు స్టేషన్ ఎట్టా మేనేజ్ చేస్తున్నావో చూడండి. సరే రా వెళ్దాం. సరే మీ అమ్మ కనిపించిందా? కనిపించలేదు కదూ. నువ్వేం భయపడకు. మీ అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టే పూచి నాది. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నేను మీ అసయ్య గారి బాబాయ్. మీరు భారతి గారు కదూ? అవునవును అవును, లాయర్ గారి భార్య. అప్పుడప్పుడు నేను లెటర్లో రాస్తుంటానే ఈవిడే. తల్లి లేని బిడ్డనని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తెలుసా? మాకు ఆడపిల్లలు లేరు కదండి, కూతురులాగే చూసుకుంటున్నాం. అయ్యప్పా నేను ఇంకా క్వార్టర్స్ వెళ్తాను. అమ్మా నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. అమ్మా స్టేషన్. లోకానికి చెప్పకపోవచ్చు కానీ కన్న తల్లి దగ్గర కూడా ఎలా దాచావమ్మా. నాన్న మోసం చేశాడని తెలిసి కూడా కడుపులో ఉన్నాను నన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడిన నా తల్లి. ఆ బిడ్డను నేనే అని తెలిస్తే ఇప్పుడు ప్రశాంతంగా కాపురం చేసుకోగలుగుతుందా బాబాయ్? ఒక్కసారి చచ్చిపోయిన నన్ను మళ్ళీ బతికించద్దు బాబాయ్. కొడుకు అమెరికా పోతున్నాడా? ఆడితో స్నేహం వద్దురా అని మొత్తుకున్నా. ఇప్పుడు చూడు, పేడ మీద కాలేసినట్టుగా నీకు చెప్ప పెట్టకుండా తుర్రమని అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఈ కేసులో మొదటి ముద్ద వాడే నన్ను. ఇన్స్పెక్టర్ అమ్మా, అమృత కొడుకు అమెరికా పారిపోతున్నాడు, వెళ్ళి అరెస్ట్ చెయ్యి. అమెరికా వెళ్ళడం పెద్ద నేరం కాదే. అబ్బా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఆడు పారిపోతాడమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
చూడాలా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్లల జోలికి మాత్రం పోవద్దు. ఏనన్నా? నిన్న అక్కడ జైల్లో వేశారనుకో, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు పలుకుబడలేదుగా. అలాంటిది ఏం జరగలేనా? వస్తాను. మంచిది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్. అమెరికాని పాడు చేయడానికి వెళ్తున్నావా? అవునండి. మర్యాదగా నాతో వచ్చావనుకో అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎదురు తిరిగావనుకో అందరి ముందు నిన్ను కొట్టి ఇవన్నీ చింపి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళాలి. అమ్మో వద్దు, నేనే వస్తా. అశ్వని, ఏం తప్పు చేశాడనే తన్నై? నువ్వు ఊరుకున్నా ఆవిడ కానీ తెలుసు. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఎక్స్ఎమ్మెల్యే బాలరెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. పరుగు పందెం పెట్టారు, సాగు పందెం పెట్టారు. వచ్చేస్తారా బాబు? ఆగు, నేను ఆగను. ఆయుధాన్ని చంపేస్తారా బాబు? నేను ఎక్కడికెళ్తావు? దాక్కున్నా దాక్కుంటా కానీ నీ చేతి అమృతం చంపేస్తానండి. నువ్వు నా కొడుకు మీద తప్పుడు కేసు పెడతావా? నిన్ను ఏంటమాట గుడ్డ పొగిస్తావో? అరెస్ట్ చెయ్యి. అమ్మో, ఊర్లో పెద్ద మనుషులు మీరు, మీరు తీసుకునే యాక్షన్ నేను తీసుకుంటాను. అయితే ఈ కర్ర కొట్టుకోవచ్చా? కొట్టమని నేను చెప్పకూడదు, కొట్టద్దని నేను చెప్పను. అయ్యో ఒక్క మాట చాలు. అలాగా ఏమా, అధికార పార్టీ ఎమ్మెల్యేని నన్ను కొడుతుంటే వాడు చూస్తూ ఊరుకుంటావా? ఆయన కొట్టమని నేను చెప్పానా మిమ్మల్ని కొట్టద్దని చెప్పడానికి? అయితే ఈ లాఠీతో నేను వాడు కొట్టచ్చా? మీ ఇష్టం. రే, ఇప్పుడు రారా, నువ్వు నా కొడుకు జైల్లో వేస్తావా? అయిపోయిందా? అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ లో దూరి స్టేషన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినందుకు న్యూసెన్స్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాను. గుర్తుందా అమృతరావు, మనిద్దరి మధ్య పందెం నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవర్రాయి పిల్ల, ఎద్దు పొడి చచ్చిపోయాడే ఏడుకోండ్లు ఆడిపేళ్ళం. ఆడున్నప్పుడు తినడానికి తినలేక ఎండిపోయి ఉండేదిరా, ఇప్పుడు బాగానే తయారైంది. అదండే మన ఊరు సలవండే, మొగుడు పోయిన ఆడదానికి ఎకరం పొలం 10,000 డబ్బు ఇస్తాం కదండి, దాంతో హాయిగా బతికేస్తున్నాను బాబు. ఇప్పుడు ఆవిడ ఆచి దాదాపు 100,000 ఉంటుందండి. చచ్చా, నా వల్ల కాదు. నేను సంపాదించి నిన్ను చుక్క పెట్టడం ఈ జన్మలో జరగని పని, అందుకని నేను చెప్పినట్టు నువ్వు వింటే మనకు డబ్బు వస్తుంది, మన ఇద్దరం చుక్కపడచ్చు. లేదా నేను నిత్యంగానే తెచ్చిపోతాను, డబ్బు వస్తుంది, నువ్వు ఒక్కదాన్ని చుక్కపడదు గానీ. చూడు జ్యోతి, నేను ఇదంతా చేస్తుంది నీకోసమే. 2 రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తోంది, ఎవరి బెదిరింపులకి లొంగకుండా నువ్వు కోర్టులో జరిగింది చెప్పాలి. ఏంటి జ్యోతి, బాగున్నావా? ఇదేనా మీ అత్తగారు? అవును. ఏం తప్పు చేసావని మళ్ళీ ఇక్కడికి వచ్చా? జ్యోతి, అతంది మా ఊరే, కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు. ఎందుకు వాళ్ళు ఇష్టమైన పెడుతున్నారు? ఇవాళ్ళకి ఆఖరి రోజు కదా, అది కది. ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బెటర్గా ఉంది. ఎందుకండి? 46 కిలోలు. 14.5, 7.5. ఇదెందుకండి? ముసుగు కుట్టించడానికి. ముసుగా? ఎందుకండి? ఊరేసేటప్పుడు 4 బయటకు వస్తే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటది కదా, అందుకని. అవునవును. రేపు చేసినట్టు ఒప్పేసుకున్నావు కదమ్మా, కోర్టు కేసు టైం వేస్ట్ ఎందుకని సెల్లోనే వృత్తి చేయమన్నారు జడ్జి గారు. ఈ రేపు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పండి చెప్పేసి మీరే అబద్ధం తల్లి. మీ అనుమానం నిజమే మేడం, మూడో వాడు వీడు కాదు. చూసారా, మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లా కాదు, సర్కస్ లో బఫూల్లా ట్రీట్ చేస్తున్నారు. కనీసం మీ కొడుకుల కోసం ఉన్న మీరు పొట్లాట్లు మానేయండి.
రావణాసురుడు దుర్యోధనుడు కలిసిపోయినట్టు కనిపిస్తాలి. ఇక మన ఊరేవద్దో ఏమో. పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన ఎక్కడ? నేల మీద పడ్డారు. ఇంకా కిందకెళ్ళిపోవాలన్నమ్మా, నేలటొచ్చింది. చూడమ్మా, మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది. చూడు బాబు, మనం మనం ఒక ఊరు వాళ్ళం. ఇది మన రెండు కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య. రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా 10 మంది ముందు చెప్పిందనుకో, అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? నీ పరువు ఏమైపోతుంది? ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా, పోయిన నగల గురించేవైనా మాట్లాడటం ఉందా? అస్సలు పాయింట్కి వచ్చావమ్మా. ఏమన్నా రాజకీయాలకు మీరు పనికిరారండి. ఈవిడే కరెక్ట్. మిమ్మల్ని అంటారా? ఇది కదమ్మా 100,000 రూపాయలు నగలు కొనుక్కోండి. మరి పెట్టి నగలు పెట్టుకోడానికి. చూడమ్మా, రేపు అమ్మాయి కోర్టులో సత్యం నోరు తెరవదు. అది చాలు. ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది? ఐ మీన్, మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు? తనకు జరిగిన అన్యాయం బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానేరం కింద అరెస్ట్ చేసినప్పుడు అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ భార్యపై జరిగిన అత్యాచారము దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా? లేదు. మరి అత్యాచారం జరిగినట్టు మీకు ఎలా తెలుసు? నా భార్య నాకు చెప్పింది. ఓ, అంటే మీ భార్య చెప్తే గాని మీకు తెలీదా? తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేప్ జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ 100 అడుగుల దూరంలో ఉంది. అంటే మీ భార్య రేప్ జరిగినప్పుడు నన్ను కాపాడండి అని కానీ నన్ను ఏం చెయ్యొద్దు అని కానీ పిక్కరగా అరిచి ఉండాలి. ఆవిడ అరిచుంటే మీకు వినబడి ఉండాలి. వినిపించిందా? నాకేం వినిపించలేదు. ఏమ్మా జ్యోతి, వీళ్ళైనా నీ మీద అత్యాచారం చేసింది? ఒకళ్ళ ఇద్దరా? తన మీద 3 ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది. అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. ఓకే మేడం, మొహం చూడలేదు. సరే, రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి. కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా జరిగింది. మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్న సమాజం ఇది. అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి గుచ్చి మరి అడుగుతున్నారు. అడిగే హక్కు నాకుంది, ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య. వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది. పైగా నేను అడిగింది రోడ్డు మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు, న్యాయస్థానంలో. బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి చాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఎవరానా. ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం జరగలేదండి, నన్ను ఎవరు ఏం చేయలేదు, నాకేం జరగలేదు. అత్తగారికి భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నా? లేదు, నేను నిజం చెప్తున్నాను, నాకేం జరగలేదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. నీకేం జరగకపోతే నీ ఒంటి మీద నా గాయాలన్నీ ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా? చూడు జ్యోతి, ఎవరికీ భయపడక్కర్లేదు, నిజం చెప్పు. ఎందుకు చెప్పాలండి? సత్యాన్ని కాపాడడం కోసం వీరికే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు. నిజం తెలియాలి, కానీ ఈ నిజం చెప్పడం వల్ల నాకే వస్తుంది. నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇవ్వరు, ఇవ్వరు, ఇవ్వలేరు. ఐ యామ్ సారీ. కేస్ రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్. ఎందుకు మొహాలా పెట్టారు? పదండి.
ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళు. బ్రతికినంతకాలం బేవారసుగా తిరిగాడు, ఉద్యోగం ఉద్యోగం అంటూ పట్నం వెళ్ళి అక్కడ చచ్చాడు. ఉద్యోగం చేస్తే చచ్చిపోయిన వాడి పిల్లల్ని డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది, కానీ బేవారసుగా తిరిగే వాడి పిల్లలంటే డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేం మాట, మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం, 10,000 డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం. ఆయనే పోయిన తర్వాత ఈ ఆస్తి పాస్తులు నాకెందుకు అన్నయ్యా? అలా దిగులు పడకమ్మా, తండ్రిలా నేను చూసుకుంటాను, ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను. చూచావా మన ప్లాన్ ఎలా చచ్చతైందో, ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన చోభనం జరిగిపోవాలా. జాకీపా తొందరగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఫోటోకి ఏమిటోనమ్మా, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో, కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఫోటోల నుంచి మాటలు వినిపిస్తున్నాయి, నాకు భయంగా ఉంది, తోడుంటారా? అమ్మో నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. జాకీపా ఈ సొరకాయలు నీ కోసం, ఈ మంచం నా కోసం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు, మన ఇద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటుంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకటి పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా 1,000 కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా అవునరా బేవ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పరసు మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆడికొచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా అచ్చిరాలేదే. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట, వెళ్ళి మాట్లాడరండి. వాళ్ళు డబ్బిచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగలు కొనడం కోసం కదే. ఇది 100,000 రూపాయలు, పోయి నగలు ఖరీదు 50,000, మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారు అత్తయ్య. అవునులే, డబ్బు తీసుకుని పడుపురుద్ధి చేసేదానికి జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి, నాకొని చెప్పు. చూసారా నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమూ తెలియదు, తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఎప్పుడు అర్థమైంది? వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచంతకు పట్టుకెళ్తానండి. అమ్మా జ్యోతి, జ్యోతి ఆగు జ్యోతి. బాబు చాలా మంచిదిరా, ఎవరేం చేసినా నోరిప్పదు. ఒకవేళ నోరిపిందనుకో, వాళ్ళ అత్తగారికి డబ్బు వారేస్తే వాళ్ళే దీన్ని నోరుమూసేస్తారు. హలో హలో, మా ఫ్రెండ్స్ కూడా ఆశపడుతున్నారమ్మా. హలో ఆగు, హలో ఆగు పాప ఆగు. పోలీసు వచ్చిందిరా. ఇంకేం పోలీసు, మళ్ళీ ఆయన దీని కూరలు పీకేశాడుగా, ఇప్పుడు ఈ పావుకి పవర్ లేదు.
ఫోటోకి. ఏమిటోనమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో, కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా, చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఆ ఫోటోల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది, తోడుంటారా? అమ్మో, నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. ఈ సొరకాయలు నీ కోసం, ఈ మంచం నా కోసం. నీకు ఒకడు లేడు, నాకు పెళ్ళం లేదు, మన ఇద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటుంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా వెయ్యి కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పరసు మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడికి వచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా అచ్చిరాలేదే. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట, వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు డబ్బు ఇచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగలు కొనడం కోసం కదే. ఇది 100,000 రూపాయలు, పోయి నగలు ఖరీదు 50,000. మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య? అవునులే, డబ్బు తీసుకుని పడుపురుద్ది చేసేదానికి జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి, నాకని చెప్పు. చూసారా నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమూ తెలియదు, తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచంతకు పట్టుకెళ్తానండి. అమ్మా, జ్యోతి, జ్యోతి, ఆగు జ్యోతి. బాబు, చాలా మంచిదిరా, ఎవరేం చేసినా నోరిప్పదు. ఒకవేళ నోరిపింది అనుకో, వాళ్ళ అత్తగారికి డబ్బు మారేస్తే వాళ్ళే దీన్ని నోరు మూసేస్తారు. హలో, మా ఫ్రెండ్స్ కూడా ఆశపడుతున్నారమ్మా. హలో, ఆగు, హలో, ఆగు పాప, ఆగు. పోలీసు వచ్చిందిరా. ఇంకేం పోలీసు, మళ్ళ ఆయన దీని కూరలు పీకేశాడుగా. ఇప్పుడు ఈ పావుకి పవర్ లేదు. Thank you.
లక్ష్మి గారిని అమృతరావు కొడుకు పాలరెడ్డి కొడుకు కొట్టి పడేశారు. దయచేసి ఆవిడ కాపాడండి. పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటే అంతే జరుగుతుంది. ఇదిగో నువ్వు మధ్యలో అనవసరంగా తలదొడుతు. అమ్మా నాన్న లేని ఆరాధ పిల్లండి. మీకు మీకు గొడవలుంటే కోర్టులో తెలుసుకోండి. ఎవరు చెప్పారు నేను ఓడిపోయానని? చిన్న రెస్ట్ దొరికింది అంతే. తర్వాత చూడు, ఈ కేసులో మిస్టరీగా ఉన్న ఆ మూడో వ్యక్తిని పట్టుకుని ఆ తండ్రి కొడుకుల్ని ముప్పు తిప్పలో పెడతాను. మీ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అదేమిటో అడగడానికి వచ్చి రేషన్ కొట్టించారు. అదే మాట మేము ఓడుతున్నాం. మమ్మల్ని కొట్టిస్తారా? కొట్టం, కాల్చి పారేస్తాం. అమ్మాయి జాకిపా. ఏమా మీ మామగారు వచ్చారమ్మా? మావయ్య ఆయన పోయి ఆరేళ్ళైంది. ఉడుంపట్టు, ఎందుకైనా మంచిది మీ మామగారిని బయటపడుకోని చెప్పమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నాడు, వయసులో ఎలా ఉండేవాడు. ఈవేళ దినకారం కదా, ఒకసారి పలకరించాలని వచ్చాం.
మొన్ననే వచ్చారే. అది నీకెలా తెలుసు? ఆ పోయాడే వాడు చెప్పాడు. చూడండి, నేను వాడి తండ్రిని, ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక నుంచి నేనే చూసుకుంటాను. ఇలా పువ్వులు పట్టుకోడు, కూరగాయలు పట్టుకోడు వచ్చాడంటే కాళ్ళు విరగొడతాను. ఏంటండి మా సోలని శంకిస్తారా? సోలం కాదురా నీ అబ్బ, శీలం. అలా కూడా అంటారండి? ఆహా, అందరిని పంపించా, ఇక మనకి అడ్డు ఉండదు. ఉండండి ఉండండి, ఇప్పుడు మీరు మామగారు కదా, మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి. ఉండండి, బయట పడుకోండి, నేను గడి పెట్టి లోపల పడుకుంటాను. హలో సిస్టర్. హాయ్ వాసు, నువ్వు వస్తావని అమ్మ చెప్పింది. అవును, సడన్ గా మాయమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ స్టూడెంట్స్ తో నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను, ట్రైన్ దిగి ఇక్కడికే వచ్చాను. అసలు ఏం జరిగింది? ఏం లేదు. అవును, ఆగ్రా తాజ్ మహల్ అన్ని చూసావా? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశాను. నువ్వు మాత్రం మారవు. సిస్టర్ నీకు గిఫ్ట్ తెచ్చాను. ఉండు, ముందు నేనిస్తాను. ఏది చేచాపు, రక్షాబంధనం కడతాను. ఈవేళ రాఖీ పౌర్ణమి. వాళ్ళల్లో ఒక చేతికి మాత్రం పావు గుర్తున్న పట్టుబట్టుంది. అశ్విని వాళ్ళ నీకోసం స్పెషల్ గా నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడున్నావా? ఏం కొంప మునిగిపోయింది, అప్పుడే యూనిఫామ్ వేసుకొచ్చావు. జ్యోతి కేసులో మీ అబ్బాయిని ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడో చెప్పానే ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చొద్దని, విన్నావా? రోడ్డు మీద దిక్కులేని సాగు సావాల్సిన దాన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం పోసావే, చూసావా? చూసావా ఇప్పుడు బాముకి పాలు పోస్తే ఏం జరిగిందో. అమ్మా వద్దు, నన్ను అమ్మాను పిలవద్దు. ఈ మాయ మాటలు వినే కదా, నాకున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుంది. నీకోసం నా భర్తతో కూడా గొడవ పెట్టుకున్నాను. అసలు నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం లేదమ్మా, తల్లి తండ్రి లేని అనాథమని జాలి చూపించినందుకు ఇదే నా ఫలితం. అవునులే, అమ్మా నాన్న ఉంటే కదా వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకోవడానికి. చాలు, నీలో ఇద్దరు మనుషులు ఉన్నారని నేను అనుకోలేదమ్మా. నాలో ఇద్దరు మనుషులు ఉన్నారా అమ్మా? ఇద్దరు మనుషులు ఉన్నది నీలో. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కొడుకు అని రోజుకి 100 సార్లు చెప్పేదానివే. నీకు పుట్టింది ఒక్క బిడ్డనమ్మా, ఇద్దరు కాదా? హాస్పిటల్లో చచ్చిపోయానని నువ్వు అనుకున్న బిడ్డను నేనే. తల్లి మొహం తెలీదు, తెలిసిన తర్వాత కూడా అమ్మాని పిలవలేక ఎన్ని రాత్రులు లేడ్చాను తెలుసమ్మా. అసలు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ భవిష్యత్తు నాశనం కాకూడదని. నీ కొడుకుని తీసుకెళ్ళు, నీ కూతురు తప్పు చేయలేదని నీకు నమ్మకం కలిగిన నాడు నీ కొడుకుని నాకు అప్పగించు. మీరు కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. యాజ్ ఎ లాయర్ గా అడుగుతున్నాను, నా కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమిటి? ఒకసారి ఇలా వస్తారా? చెప్పరా, అబద్ధం చెప్తే నీ తల్లి తచ్చినంత ఊరుతు. చోతి కేసులో నీకు సంబంధం ఉందా లేదా చెప్పరా? ఉంది. మేముగ్గురం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చూడండి సార్, కాపీ కొడుతున్నాడు. మెషర్ కమా సార్, ఈ ఒకసారి కుదిరండి సార్, ప్లీజ్ పద.
నేను అడగవు సార్, నేను కాపీ కొట్టలేదు సార్, కావాలంటే నా పేపర్స్ చూడండి సార్. మీ ముగ్గురు ఎగ్జామ్స్ రాయడానికి వీలేదు, సోమవారం ప్రిన్సిపాల్ని కలవండి, డిబార్ అడ్రస్ ఇస్తాను. ఏం కావాలి? మర్యాదగా మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వండి, లేకపోతే మీరు చెప్పినట్టే ఈ సైకిల్ చేత మాట్లాడాల్సి ఉంటుంది. ఏమిట్రా, చదువు చెప్పే గురువునే కొడతారా? ఒరేయ్, మీరు కొట్టినా సరే తిట్టినా సరే మళ్ళీ జీవితంలో కాలేజీ గుమ్మం తొక్కడం అంటే దొరకదు. పొరపాటు జరిగిపోయిందిరా సార్. సార్ 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 ఎంత పని చేశారా? అయ్యయ్యో చంపేశారా? లేదు రంగన్నా, నేను చంపలేదు, నేను కొట్టినప్పుడు చచ్చిపోలేదు రంగన్నా. మీరు కాపీ కొట్టిన విషయం అందరికీ తెలుసు, వీడు పట్టుకున్న విషయం అది అందరికీ తెలుసు. ఆకాశతోనే మీరు కొట్టి చంపేశారు అని అందరూ అనుకుంటారు. మీ బాబులు పలుకుబడి ఇక్కడ వర్కౌట్ అవ్వదు రోయ్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను మీరు ఎలా. థ్యాంక్ యూ రంగన్న. ఈ హత్యానేరం నా మీద పడచ్చు, ఎందుకైనా మంచిది. సోమవారానికి ఒక 100,000 రూపాయలు అరేంజ్ చేయగలరా? చెయ్యగలరా? ఏమిటి చేస్తారు? 100,000 రూపాయల లేకపోతే లైఫ్ పడిపోద్దిగా. ఎంత ఆస్తుండే లాభం, అవసరానికి 100,000 రూపాయలు కూడా పుట్టించలేకపోతున్నాను. ఛీ, వేస్ట్ నా బతుకు. చిన్న డబ్బు దొరక ఏం చేయాలో తెలియక నిరాశగా కూర్చున్న మాకు ఒంటి నిండా నగలతో ఉన్న అమ్మాయి కనిపించింది. చేస్తున్న తప్పని తెలిసిన అవసరం కొద్ది మొగుండి కట్టేసి మేము నగలు దొంగిలించాం. నగలన్నీ తీసుకున్నాక నేను వెళ్ళిపోతారు అంటే వాళ్ళే వాళ్ళిద్దరే అమ్మాయిని తీసుకెళ్ళి మానభంగం చేశారు. పుట్టావు కదరా, సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. ఇదిగో లాయర్, కేసు మధ్యలో వదిలేసామంటే మా కొంప మునిగిపోద్దాయా? డెఫినెట్ గా మునిగిపోతుంది. మాతో పెట్టుకున్నామంటే పేడ మీద కాలేసినట్టే. ఆ రేపు కేసులో మిస్టరీగా ఉన్న మూడోవాడు ఎవడో తెలుసా? తెలుసు. మా బిడ్డలకు శిక్ష పడిందంటే నీ కొడుకు కూడా శిక్ష పడుద్ది, కాలేయకుండానే పేడ మోకాన పడుద్ది. అందుకే వాడిని అప్రూవర్ గా మార్చి కోర్టులో సాక్ష్యం చెప్పించబోతున్నాను. చక్రవర్తి, ఇదిగో నొప్పి తగలినంత వరకే మేము ప్రజానాయకులం, నొప్పి తగిలిందంటే రాజకీయ నాయకులు అయిపోతాం. మరి ఐ డోంట్ కేర్. ఓకే, మడ్రలు అయిపోతాయి, జాగ్రత్త. మరి ఏంట్రా, ఎక్కడికో పారిపోయిన నీ పెళ్ళని మళ్ళీ తెచ్చి పెట్టుకున్నావుంటగా. సరేగాని, మాతో తిరుగుతుంటాడు ఆ లాయరు, అది రివర్స్ అయిపోయాడు రా. వాళ్ళ అబ్బాయిని ఎప్రూవర్ గా మార్పించి మాకు సెట్ చేయిస్తాడంట. అందుకే రేపు కోర్టులో మీ ఆవిడతో మొదటిసారిగా చెయ్యేసింది వాళ్ళ అబ్బాయి అని చెప్పించు. ఏమిటి ఆలోచిస్తున్నా? ఇదిగో మీ అమ్మ అడిగిందంటే 5వ పదో పారేద్దాంలే. 5వ పదో పారేస్తారా? ఏ చాలదా? చాలదా అని అడుగుతారంటే అసలు మీరు కాదు ఎక్కువ ఇచ్చే అలవాటు చేసిన దానికి. ఏంటది మీరిచ్చిన డబ్బు ఆ లాయర్ కొడుకు అప్రూవర్ గా మారడం కాదురా? అంతకంటే విలువైన ప్రత్యక్ష సాక్షిని నేను. రేపు కోర్టులో నేనే స్వయంగా సాక్ష్యం చెప్పి మీ ఇద్దరు కొడుకులకి శిక్ష పడేలా చేస్తాను. ఏంటి చెల్లే, నేనేదో నీకు సాయం చేద్దారని వస్తుంటే మీ మాంగర్లను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. చెప్పా. అయ్యి బాబోయ్, నన్ను గాని చూశాడంటే నా కాళ్ళ కొడతాడు. అటకెక్కుతా. అయ్యి బాబోయ్, ఏమిటమ్మా నీ బతుకిలా అయిపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ పైవాడు బతుకున్న నాళ్ళు నిన్ను సుఖపెట్టలేదు, ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు. వాడు వాడు బాగుపడ్డు, వాడు నా కంట పడాలి. ఏందయ్య బొంగో, ఇందాక నుంచి సూత్రాను వాడు వాడు అని పైకి చూపెత్తానండి. ఈ కింద ఉన్నాడు నీ అమ్మ మొగుడా, రా బయటికి. దీనికి అంతటికీ కారణం ఈడు. నువ్వు బతికే ఉన్నావా? ఈ విషయం ఊరంతా తెలిసిపోతే తెలిసిందిలే.
నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కూలి పని చేసినా సరే నిన్ను పోతించుకుంటాను. పరాయాలు తమ మన కొత్త. నాకు పొద్దుచ్చిందండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదలను. హలో లాయరో, పెద్ద న్యాయమూర్తిలా మాట్లాడావు. నీకు విషయం తెలుసా? నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం 10 మంది తెలిసింది అనుకో, అందరూ నీ మొఖాన అని ఉమ్మేస్తారు. దేనికి? పడిపోతావేమో, పక్క సిద్ధంగా చేసుకో. డాక్టర్ ఫోన్ చేసి తాగడానికి మంచినీళ్ళు కూడా రెడీగా పెట్టుకో. లాయర్ బాబు చెప్పేస్తారు, చెప్పేస్తారు. రే, నీ పెళ్లికి ముందే మీ ఆవిడ ఓ బిడ్డనికి అందిరా. సాకు సాకు. మీకు ఎంతవరకు తెలుసో చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా. ఫూల్, పెళ్లికి ముందే నా భార్య చెప్పింది. ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురు ఎవరో తెలుసా? అనుక్షణం మీ గుండెల్లో దడ పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది ఆ ఇన్స్పెక్టర్ అశ్విని. మనకి షాకు, ఆ బిడ్డ ఇన్స్పెక్టర్ అశ్విని అంట. ఇది ఆయన షాకు. ఇంతకంటే షాకింగ్ వార్త ఇప్పుడు నేను చెప్తాను. పడిపోతారేమో, పక్కలు సిద్ధం చేసుకోండి. డాక్టర్కి కబురు పెట్టి మంచినీళ్లు పక్కన పెట్టుకోండి. జ్యోతి కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్గా నేను వాదించబోతున్నాను. మేము జడ్జి గారితో మాట్లాడొస్తాం, మీరు ఉండండి. కేసు క్లోజ్ అయ్యి జడ్జిమెంట్ చెప్పే టైంలో మళ్ళీ కొత్త సాక్షి అంటారేమిటి? యువరానా, ఈ కేసులో 3వ ముద్దాయి దొరికాడు. అతను అప్రూవర్గా మారాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ కేసు ఓపెన్ చేయాలి ప్లీజ్. ఏమండి, మీ ఇద్దరిని జడ్జి గారు రమ్మంటున్నారు. ఓకే, బట్ ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. కోర్టు స్టార్ట్ అయ్యే లోపల సాక్షులందరినీ అసెంబ్ల్ చేయండి. థ్యాంక్ యూ యువరానా. వాసు రవీంద్ర ఎక్కడ? జడ్జి గారు పిలిచారని ఎవరో వచ్చి తీసుకెళ్లారు. ఏమిటి, జడ్జి గారు పిలిచారా? వాట్ నాన్సెన్స్. ఎవరు వచ్చి జడ్జి గారు పిలిచారంటే పంపించేస్తావా? నాకేం తెలుసండి, వేరే కథ తీసుకెళ్ళండి. చెప్పరా, వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు చెప్పు. అమృతరావు గారి మనుషులు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. లేట్ అయితే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి. మేడం, మీ మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఆ జీప్ని ఎవరిని ముట్టుకోద్దని చెప్పు. జడ్జి గారు కోర్టుకు వచ్చాక కేసు ఓపెన్ అయ్యాక కూడా వాయిదా అడగటం అర్థం లేని పని. నా క్లయింట్ ను అవమానించినట్టే. కేసులో ప్రధాన సాక్షులిద్దరూ మిస్సింగ్. అసలు ఈ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాసి నా క్లయింట్ అన్యాయంగా ప్రాసిక్యూట్ చేసిన ఇన్స్పెక్టర్ అశ్విని మిస్సింగ్.
నిన్నటిదాకా బాలిరెడ్డి అమృతరావులకు పర్సనల్ లాయర్గా చేసిన చక్రవర్తి గారు ఒక్కసారి ఆ ప్రజానాయకులిద్దరిని ప్రజాద్రోహులుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ అశ్విని స్పెషల్ ప్రాసిక్యూటర్ చక్రవర్తి గారి కూతురు గనుక. ఇంకో 20 సెకండ్లలో బాంబు పేలుతుంది, అశ్విని మాడి మసైపోతుంది. సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు కొట్టివేయడమైనది. బాలిరెడ్డి అమృతరావులపై ఇన్స్పెక్టర్ అశ్విని ఈ కేసు దురుద్దేశంతో పెట్టిందని కోర్టు నమ్ముతోంది. కాబట్టి ఇన్స్పెక్టర్ అశ్వినిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడమైనది. కోర్టు డిస్మిస్డ్. తీసుకొచ్చాను యోరానా, కేసు క్లోజ్ అయింది. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయడమే కదా మీ డ్యూటీ. ఐఎమ్ సారీ, కావాలంటే పైకోర్టుకెళ్ళండి. మీరే న్యాయం చేయనన్నప్పుడు పైకోర్టుకు వెళ్ళి మాత్రం ఏ లాభం? ఇన్స్పెక్టర్ అశ్విని ఇంకొక మాట మాట్లాడామంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నీ సిన్సియారిటీని చూసి అభినందించాలో, ఆ సిన్సియారిటీకి ఫలితం లేకుండా పోయినందుకు సానుభూతి చూపాలో అర్థం కావటం లేదు. ఐ పిటీ యూ అశ్విని. నా మీద ఎందుకు సార్ సానుభూతి? నా డ్యూటీ నేను చేశాను. న్యాయస్థానమే తన డ్యూటీ తను చేయలేకపోయింది. నేరస్తులు ఈ కోర్టులో తప్పించుకున్నా పై కోర్టులో తప్పించుకోలేరు. అశ్విని. వాట్ సార్? మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డరా? థ్యాంక్ యూ సార్. నన్ను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ చట్టాన్ని మాత్రం ఇట్లాంటి పుండాకూరు రాజకీయ నాయకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. చూడమ్మా, నాతో పెట్టుకోవద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఎవరికి ఎలా రాసి పెట్టుందో. ఇంకేముంది సార్, గవర్నమెంట్ మీరే, పోలీసు మీరే, రండి సార్, మన జీపులోనే వెళదాం. పద. నేనేదో జోకు చెప్పినట్టుగా మాకు నాన్న చెప్తాడు ఏంటరా. అమృతరావు పోయినందుకు ఓ పక్క నుంచి బాధగా ఉంది, ఎక్స్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అవుతున్నందుకు ఇంకో పక్క నుంచి ఆనందం తన్నుకు వచ్చేస్తుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డి ఏంట్రా గుండు, పోలీస్ డ్రెస్ చేసేవేంటి? దీపావళి పిస్తూ అనుకుంటా. ఇంటికి వెళ్ళి ఆడుకున్నా పో.
ప్రజలు వేరు పోలీసులు వేరు కాదు. ఈ ఊరు ప్రజల్ని పోలీసులుగా తీర్చిదిద్దానన్న తృప్తితో వెళ్తుంది ఇన్స్పెక్టర్ అశ్విన్. ఇన్స్పెక్టర్ అశ్విన్, ఇన్స్పెక్టర్ అశ్విన్.